ఎన్నికల సమయంలో మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీజేపీ మహిళా మోర్చా జిల్లా నాయకురాలు అశ్విని, పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్, పోచమల్ల శ్రీనివాస్ ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో వారు మల్లె చెరువును సందర్శించారు. ఎన్నికల సమయంలో మల్లె చెరువును సర్వరంగా సుందరంగా తీర్చిదిద్ది మల్లె చెరువులోని కాళేశ్వరం నీరు తీసుకువచ్చి ఈ ప్రాంతమంతా అందిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారన్నారు. దీనిని మంత్రి హరీష్ రావు నెరవేర్చలేదన్నారు. ఏకకాలంగా నీళ్ళుండే చెరువు అంటే ఒక మల్ల చెరువు మాత్రమే. కానీ ఈ చెరువుకి మాత్రం సిద్దిపేటకి హైవేకి రోడ్డు పక్కన ఉంది కాబట్టి దీనికి ఎలాంటి ఫెన్సింగ్ లేదు. ఇక్కడ అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు. దీనికి ఫెన్సింగ్ లేక కాలపుత్రులు తీర్చుకోవడానికి కూడా ఇదే చెరువులకు వస్తున్నారు. అయినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అనేక యాక్సిడెంట్లు చనిపోతున్నారు. ఇదే నాయకులు చనిపోయినలకు దగ్గరుండి పంచనామా చేపిస్తున్నారు తప్ప కానీ వాళ్ళకి ఇక్కడ పెన్షన్ చేయించాలని ఆలోచన నాయకులకు మాత్రం లేదు. మినీ ట్యాంక్ బండ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ పెన్షన్ మీద లేదు. ఇప్పుడు వెహికల్స్ వెళ్తుండగా మన చెరువు ఎక్కడుందని రాత్రి కూడా కనిపిస్తలేదు. ఎన్నికలకు ముందు ఈ యొక్క రామాయంపేట పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా రహదారుల విస్తరణ జరిపి అండర్ డ్రైనేజ్, అదేవిధంగా దీనికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పేసి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయి 4 సంవత్సరాలు కావస్తుంది. హరీష్ రావు గారు ఎన్నికల సందర్భంలో చెప్పడం జరిగింది. మల్లె చెరువులోకి కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి రామాయంపేట ప్రజల కాళ్ళు కడుగుతానని చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు మల్లె చెరువులో ఉన్నటువంటి నీళ్లను శుద్ధీకరణ చేసింది లేదు. కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి రామాయంపేట ప్రజలకు అందించిన సందర్భము లేదు. అది కాకపోవడం కాదు కదా, రామాయంపేటలో ఉన్నటువంటి సిద్దిపేట రోడ్డు కానుకొని ఉన్నటువంటి మల్లె చెరువులో చాలామంది దీన్ని గమనించక చీకటి సమయంలో దీన్ని గమనించకుండా చెరువులలో పడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఒకటి రెండు బైకులు పడిపోయింది, ఒక ఆటో పడిపోయింది, ఒకటి చనిపోవడం కూడా జరిగింది. ఇప్పటికైనా కనీసం రామాయంపేట సంబంధించిన స్థానిక నాయకులు మినీ ట్యాంక్ బండ్ పనులతో పాటు దీన్ని కూడా పనులు చేసి దీన్ని ఫెన్సింగ్ చేయించి ప్రజల రామాయంపేటకు రాకపోకలు సాగిస్తున్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరము బాధ్యత వాళ్ళకున్నాయని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.